హేమ గారు థ్యాంక్ యూ అండి చాలా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరందరూ మాకు సినిమా రిలీజ్ కాకముందు నుంచి చాలా మాకు మంచి సపోర్టు ఒక ప్రోత్సాహన మీరు చాలా ఇచ్చారు సినిమా రిలీజ్ నిన్న యాక్చువల్లీ చాలా ఫెమిలియర్ ఫేసెస్ మీరు అందరూ చూసాం కలిసి అందరూ వచ్చి అసలు ఈ పాత్ర మీరు చాలా బాగా చేశారు అదే మ్యూజిక్ వస్తాను నేను మ్యూజిక్ గురించి చెప్పాలి నేను మిగతా క్యాస్టర్ అందరి గురించి చెప్తాను నేను బట్ ముందు మీ అందరి గురించి మీరు వచ్చి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే నవ్వారు అందరు ఇమోషనల్ అయ్యారు మ్యూజిక్ ఒక్కొక్క లోపల డ్యాన్స్ వేశారు అందరూ సో ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు మాకు టైం తీసుకొని ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసి మమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రేక్షక దేవుళ్ళు అని మన మాస్ హీరోస్ మన ఇండస్ట్రీలో అందరూ ఎందుకు అంటారంటే ఇప్పుడు తెలిసింది యాక్చువల్లీ అంటే ఇన్ ఇప్పటి వరకు ప్రేక్షకులు ప్రేక్షకునిగానే చూసాను నేను సినిమాలన్నీ కానీ ఈరోజు ప్రేక్షకులు అందరూ మా అందరికి ఇంత ప్రేమ ఇంత సపోర్ట్ అంటే అసలు మేము చెప్పలేకపోతాను నేను చెప్పలేను సో ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు లేకపోతే మేము లేము థ్యాంక్ యూ సో ఇప్పుడు మా టీం గురించి తక్కుని చెప్పేస్తాను ముందుగా మా ప్రొడ్యూసర్స్ శ్రీరామ్ జడపూలు గారికి హైమావతి గారికి జగదీష్ గారికి విక్రమ్ గారికి వీళ్ళు హైనివా క్రియేషన్స్ మాకు ఇంత గొప్ప అవకాశం అంటే ఒక డెబ్యూటెంట్కి ఇంత గొప్ప అవకాశం రావడం అనేది నా అదృష్టం నేను ఏ అది ఇంకా నేను ఇంకేం చెప్పలేను నా అదృష్టము నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంత యాంబిషియస్ సినిమా వాళ్ళు తీసుకురని అంటే ఎప్పుడు నేను ఊహించలేదు ఆ ప్రాజెక్ట్లో నేను ఉండడం అనేది నా ప్యూర్ లక్ ఐ రియలీ లవ్ ఇట్ ఐ రియలీ అంతే ఇంక నేను చెప్పలేను మాటల్లో అంత నేను ఎప్పుడు జీవితాంతా నేను రుణపడి ఉంటాను వాళ్ళకి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో నెక్స్ట్ మా దర్శకులు గారు రెడ్డి గారు ఆయన నాకు సిద్ధు అనే పాత్రకు నేను న్యాయం చేయగలుగుతానని ఆయన సెలెక్ట్ చేసుకుని నన్ను నమ్మి ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడు జీవితాంతము అలనాటి రామచంద్రు అనేది నాకు ఒక ఇస్ బెస్ట్ మెమరీ బెస్ట్ యూనో నాకు ఇంతకంటే మంచి అవకాశం సినిమాలోకి ఎంటర్ అవ్వడానికి రాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు మా సంగీత దర్శకులు గారు శశాంక్ తిరుపతి గారు ఆయన ఆయన గురించి మేము సెట్లో మేము చాలాసార్లు యాక్చువల్లీ నేను మోక్ష ఆయన వచ్చిన సెట్కు చాలా తక్కువ సార్లు వస్తారు ఆయన అంటే వెరీ బిజీ కదా రికార్డింగ్ స్టూడియోలో మ్యూజిషియన్స్తో అంటే బిజీ నేను మోక్ష తను వచ్చిన ప్రతిసారి ఆయనతో అసలు సార్ సార్ అని డ్యాన్స్ చేసుకుంటూ మేము అసలు చాలా ఈరోజు అమేజింగ్ సెట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఒక అంచన ఉన్నది కానీ నిన్న సినిమా చూసిన తర్వాత మేమే మా ఎక్స్పెక్టేషన్స్ మించి వచ్చింది మేము మా పర్ఫార్మెన్సెస్ అయినా విజువల్స్ అయినా అంత ఎంత బాగా కాంప్లిమెంట్ చేశాయంటే అది మేము మాటలు చెప్పలేము మీరు అందరూ విన్నారు అందుకే ఈరోజు ఇట్స్ అ మ్యూజికల్ సోల్ఫుల్ మ్యూజికల్ హిట్ సో శశాంక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఇంత మంచి మ్యూజిక్ మాకు ఎప్పటికీ ఉంటుంది మా జీవితంలో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మమ్మల్ని ఇంత అందంగా చూపించినందుకు మా ప్రేమ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ దాంతోపాటు మా క్యారెక్టర్స్కి మా అంటే ద కలర్ ప్యాలెట్ అదంతా చాలా విజువల్గా చాలా అందంగా ఉందని చాలామంది చెప్పారు మీరు నిన్న సో అది క్రెడిట్ గోస్ట్ హేమి నా డైరెక్టర్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆకాష్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేట్ డైరెక్టర్స్ మూర్తి గారు రానా గారు మణికంఠ గారు ప్రేమ్ చంద్ గారు గోపి గారు ఇర్ఫాన్ గారు గణేష్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు లేకపోతే ఈ సినిమా ఇంతవరకు వచ్చేది కాదు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు మా పక్కనే ఉండి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సెట్లో సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే త్రిపులే ఇందాక మన మోక్షార్ చెప్పినట్టు త్రిపుల లాగా త్రిపులే ఆకాష్ గారు ఆకాష్ గారితో పాటు అవినాష్ గారు అన్వేష్ గారు వాళ్ళు అసలు వాళ్ళ పడిన కష్టము వా మేము చూసాం కళ్ళలు మేము చూసాం వాళ్ళ పడిన కష్టం వాళ్ళ కోపాలు వాళ్ళు ఎంత స్ట్రెస్కు ఎంత స్ట్రెస్ గురయ్యారంటే మేము చూసాం అది సో ఆ స్ట్రెస్ అంతా మా వరకు రాకుండా మీరు ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు అన్వేష్ గారు ఆయన అవినాష్ గారు దాంతోపాటు విక్రమ్ గారు కూడా ప్రత్యేకంగా చెప్పాలి ఆయన ఇక్కడ లేరు కానీ యుఎస్లో ఉండి మన అవినాష్ గారితో అన్వేష్ గారితో వాళ్ళు ఎప్పుడు ప్రతి క్షణం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఆ స్ట్రెస్ అంతా మా వర్క్ రాకుండా విజువల్స్ మ్యూజిక్ అన్నిటికీ సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఓకే లాస్ట్కి ఇంత ఇంత ప్రేమ మీరు ఇచ్చినందుకు హీరో ధరణి మా ధరణి మా ధరణి గురించి ఏం చెప్తామండి అసలు ఒక కో యాక్టర్ నాకు మొదటి సినిమాకి ఇంత ప్రొఫెషనల్ ఇంత కర్టియస్ ఇంత ప్యూర్ పర్సన్ నాకు రావడం ఒక ఫ్రెండ్గా నాకు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ షీజ్ బేసిక్లీ మై ఫ్యామిలీ ఫ్రెండ్ జీవితాంతా మేము ఎప్పుడు ఫ్రెండ్స్లోనే ఉంటాం షీ సచ్చిన అమేజింగ్ యాక్టర్ తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్లో చూపించారు తను పర్సనాలిటీలో చూపించలేదు అంటే సీనియారిటీ అంటే ఒకటి ఉంటుంది కదా సో మోక్షజీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you so much. Your character is the toughest to do in the movie, which he is Krishna do Neti Krishna do <laughs> real life low. How he portrayed Alanati Ramachandra do on screen, me being an actor from theatre or my acting background, I could sense an entire uh, like shooting time now. He was in the character as a method actor. So hats off to you. Thank Sathyanan you sir, Thank you, Ji. you made your Guru Garu Satyanansar proud of you. Thank you so much. Thank you, Ji. Yeah. మా గురుగారి థ్యాంక్ యూ టెన్షన్ కొంచెం టెన్షన్లో అసలు కొన్ని కొన్ని మర్చిపోతాను కానీ ముఖ్యంగా నా సినీ జీవితం మొదలై మొదలవడానికి కారణము మా గురుగారు సత్యానంద్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన లేకపోతే అసలు తెలిసిందే మీకు సత్యానంద్ సార్ అనేది ఆయన ఈజ్ అ స్టార్ మేకర్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మా మీద యాక్టర్స్ అందరి గురించి తక్కువ చెప్పేస్తాను మా వెంకటేష్ గారు చైతన్య గారు సినిమాలో అసలు నిన్న అందరితో కూర్చొని అందరు నవ్వుతుంటే అసలు క్లాబ్స్ కొడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నది చాలా కిక్ వచ్చింది సో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా దివ్య గారు స్నేహ గారు మోక్ష మన ధర్నా ధర్ ధరణి పాత్రకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఇస్తూ చాలా సపోర్ట్ ఇస్తూ సినిమా అంతా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మా సుధామ్మ గారు అసలు ఆమె గురించి ఇంకా ఆమె ఎనర్జీ మీరు సినిమాలో మీరు చూసిన ఒక వ్యక్తి అయితే సెట్లో ఇంకా ఎనర్జెటిక్ ఉంటుంది ఆవిడ సో షీఈ్ జస్ట్ అమేజింగ్ థ్యాంక్ యూ అండి సుధమ్మ గారు మీతో పనిచేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి అలాగే మా బ్రహ్మాజీ గారు అంటే ఆయన చేసిన పాత్ర లేదు జస్ట్ బ్రిలియంట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చాలాసేపు తీసుకున్నాను కానీ టీంలో పనిచే ఇప్పుడు ఇంత గొప్ప సినిమా రావడానికి కారణం ఇప్పుడు మేమందరం పోస్టర్ల మీద ఇట్లా స్టేజ్ మీద మేము కనపడుతున్నాము కానీ టీంలో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ కనపడిన వాళ్ళు వాళ్ళ వల్ల ఇంత దూరం వచ్చాము మేము ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది ఇంత అందంగా వచ్చింది ఇంత బ్రిలియంట్గా వచ్చింది సో మా అలనాటి రామచంద్రుడు టీం అందరికీ మనస్ఫూర్తికి ధన్యవాదాలు మీరు లేకపోతే మేము లేము థ్యాంక్ యూ